నమస్తే నా పేరు వచ్చి రవికుమార్ రెడ్డి అండి. ఈరోజు ఈ వీడియోలో మన వ్యాధి నిరోధక శక్తిని మనం వండుకునే ఫుడ్ నుంచి ఏ విధంగా పెంచుకోవాలనే విషయాన్ని తెలుసుకుందామండి. లెట్స్ వెల్కమ్ టు ది న్యూట్రీ వరల్డ్. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేజర్ ప్రాబ్లం పోషక పదార్థాల లోపం. దీనికి కారణం మనం వండుకునే విధానం, మనం వండుకునే కుక్వేర్ అనమాట. సో మన పాతకాలం నాటి పద్ధతులు చాలా మంచి పద్ధతులు అండి, కానీ వాటిని మనం పాటు చేసుకున్నాం. అందుకోసం మన అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈరోజు కరోనా విషయంలో ప్రూవ్ అయింది కూడా అదే. సో మన పాత పద్ధతులకే మళ్ళీ మనం వెళ్తున్నాం. సో మన పాత పద్ధతి ఎనికి తీసుకురావాలి, కాకపోతే మోడర్న్ వేలో అనేది మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు భూగోళం అనేది చాలా డేంజర్లో ఉందండి. మనిషి ప్రకృతికి విరుద్ధంగా పోవడం వల్ల రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోయి మన లివింగ్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. చూడండి, టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో టెక్నాలజీ కింద స్పీడ్గా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈరోజు ప్రకృతి అనేది ప్రకృతి సిద్ధంగా లేదండి. ప్రకృతికి మూలం ఏంటండి? గాలి, నీరు, భూమి, సూర్యుడు. ఈ నాలుగు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే మనము లేమండి. మనం భోజనం చేయకుండా ఎన్ని రోజులు బతకచ్చండి? మహా అంటే ఒక 30 రోజులు బతకచ్చు. వాటర్ లేకపోతే 3-4 రోజులు బతకచ్చు. అదే గాలి లేకపోతే 3-4 నిమిషాలు కూడా బతకలేము. మనం బతకడానికి ఇవి ఎంత అవసరమో మన కోసం అనారోగ్యాలకు కారణం కూడా ఇవే. ఎందుకంటే వీటిని మనం పాటు చేస్తున్నాం కాబట్టి. మనం పుట్టినప్పుడు తీసుకునే మొదటి శ్వాసతో మనం ప్రాణం పోసుకుంటున్నామండి, కానీ తర్వాత తీసుకునే ప్రతి ఒక్క శ్వాసలోనూ కొన్ని వేల డస్ట్ పార్టికల్స్ ఇన్హేల్ చేస్తున్నాం. ఈరోజు ఆస్తమా, అలర్జీ, బ్రాంకెట్ ప్రాబ్లం కామన్ అయిపోయింది. మనం బయట వెళ్ళి వచ్చినప్పుడు అంటుంటాం, అబ్బా బయట ఎంత పొల్యూషన్ అని. కానీ మీకు విషయం తెలుసా అండి, బయట కన్నా 70% డేంజర్ మన ఇల్లు, బికాస్ వీఆర్ క్లోజ్డ్. పాతకాలంలో గదులు వరుస కట్టేవాళ్ళు, ఎందుకంటే ఇంట్లో వచ్చి గాలి బయట వెళ్ళిపోవాలి, అప్పుడే ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం లెఫ్ట్ అండ్ రైట్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. పడుకున్నప్పుడు బెడ్రూమ్ అయితే మొత్తం క్లోజ్ చేసి పడుకుంటాం. అదే గాలిని మళ్ళీ మళ్ళీ ఊపిరితిత్తులు తీసుకుంటే ఊపిరితిత్తులు వ్యాధులు రాకుండా ఎలా ఉంటుందండి? అండ్ రేస్ అప్ పెయిన్. ఒకప్పుడు మనం సూర్య నమస్కారం చేసేవాళ్ళం, అది ఓన్లీ సూర్య నమస్కారమే కాదండి, సూర్యకిరణాలు మన మీద పెనిట్రేట్ అయితే సెల్స్ని యాక్టివేట్ చేసేటది. ఎప్పుడైతే ఓజోన్ బ్రేక్ అయిందో యూవి డైరెక్ట్ మనం అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అండ్ భూమి అనేది జంతువులు, చేమలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ పొల్యూట్ అయిపోయింది. అండ్ వాటర్ ఇస్ టోటలీ కంటామినేటెడ్. ఈరోజు మనం మామూలు వాటర్ తాగే స్టేజ్లో మనం లేమండి. ఎక్కడ పైప్ని కట్ చేసి చూస్తే ఇంత రష్ పట్టి ఉంటుంది. అండ్ ఆర్ఓ అనేది టోటల్ మనం విటమిన్స్ అన్ని తీసేసి తాగుతున్నాం. మన బాడీలో 70% వాటర్ అండి. సో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ బట్ ఎవరు సేఫ్గా ఉండడానికి అవకాశం లేకపోతుందండి. సో దాని కారణం ఏంటంటే మనం ప్రకృతిని అయితే మనం కంట్రోల్ చేయలేం కదండి. దానికంటూ ఒక మార్గాన్ని ఎతకాలి. మనం అనారోగ్యాలు పాల్కాకముందే ఈ మార్గం చూసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ ఏ సొల్యూషన్ అనమాట. అందుకోసం మేము ప్రమోట్ చేసే ప్రోడక్టు మనిషికి ప్రకృతికి మధ్య ఒక వంతెనలాగా పనిచేస్తుందండి. ఈ వంతెన సహాయంతో మన పాతకాలం రోజుల్ని జీవించబోదన్నమాట. దీంట్లో మొదటిది పోషక పదార్థాలు లాస్ కాకుండా ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు ప్రజెంటేషన్లో చూస్తున్నాము. మా అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఏంటంటే వాటర్ బేస్డ్ ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్, వాటర్ ద్వారా రూమ్లో ఉన్న గాలిని క్లీన్ చేసే మిషన్, ఆల్కలైన్ వాటర్ అండ్ లైట్ థెరపీ, ఇది మన ఫ్యూచర్ ప్రోడక్ట్స్ అనమాట అండి. ఈరోజు మా ప్రజెంటేషన్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి, మనం వాడుతున్న గిన్నెల వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందామండి. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్ అండి. మేడం, మీరు ఇంట్లో రోజు వండుతుంటారు కదండి, మీరు వండేటప్పుడు ఈరోజు నేను చేసే వంట నుంచి మన ఫ్యామిలీకి ఇంత ఆరోగ్యం వస్తుంది అని ఏమైనా ఆలోచిస్తున్నారండి? ఏరంటే ఈరోజు వంట చేయడం అనేది ఒక పనిలాగా అయిపోయిందండి. మార్నింగ్ లేస్తేనే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపాలి, నైట్ వచ్చాక అందరికీ మనం డిన్నర్ తయారు చేసుకోవాలి. ఇది ఒక మనం పనిలాగా చేస్తున్నాం, కానీ ఫుడ్ తయారు చేయడం మన ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించలేకపోతున్నామండి. ఎందుకంటే ఇంప్రాపర్ న్యూట్రిషన్ ఇస్ డేంజర్ సర్వైవల్. మన తినే ఫుడ్లో సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్లే మన అనారోగ్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒకప్పుడు చెప్పేవాళ్ళండి, హీటింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ లైఫ్ గ్రేటెస్ట్ ప్లెజర్ అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భోజనం అనేది మనకు దేవుడిచ్చిన వరం, కానీ అదే వరం ఈరోజు మనకు శాపంగా తయారైంది. కారణం వీఆర్ వాట్ వీట్. మనం ఎలా తింటామో మన బాడీ ఎలా డెవలప్ అవుద్ది. డైలీ 3 టైమ్స్ భోజనం చేస్తాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎందుకంటే మనం జీవించాలంటే వాటర్ ఫుడ్ కంపల్సరీ. మనం భోజనానికి వచ్చినప్పుడు అండి, మనం భోజనం చేసే టైంలో మన ప్లేట్లో ఉన్న భోజనంకి మించి ఆ క్షణంలో ఇంపార్టెంట్ పని ఏమైనా ఉందండి ప్రపంచంలో? చూడండి, మనం చిన్నప్పుడు భోజనం చేసేప్పుడు మాట్లాడిన పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు. ఎందుకోసం అండి మనం ఇంత కష్టపడుతున్నాం? మనం కానీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కష్టపడేది కూటి కోసం అండి. రోటీ, కపడా, మకాన్ అంటారు. భోజనం కోసం అంత కష్టపడుతున్నప్పుడు ఆ భోజనాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? టు హ్యావ్ ఎ హెల్తీ బాడీ, హెల్తీ మైండ్, ఎంజాయ్ ద వర్క్, ఫీల్ విత్ హ్యాపీ, ఇస్ ఆల్ ఇంటర్రిలేటెడ్ అండి. ఇమాజిన్ 24 గంటలు మనం భోజనం చేయలేదు అంటే నెక్స్ట్ డే మన పొజిషన్ ఏంటండి? చాలా నీరసంగా ఉంటాం, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది, సో మైండ్ కూడా పనిచేయదు. అంటే భోజనం అనేది మన లైఫ్లో అంత ఇంపార్టెంట్. కంటిన్యూగా ఒక్కొక్క విటమిన్ లాస్ అయినా డేంజర్స్ అవైవల్ అండి. అండ్ వితౌట్ ఫుడ్ దేర్ ఇస్ నో లైఫ్. ఎంత టెక్నాలజీ వచ్చినా భోజనాన్ని రీప్లేస్ చేస్తూ లేదు. మనం తింటున్నాం, ఎటువంటి ఫుడ్ తింటున్నాం? ఒకటి ఫాస్ట్గా వండి దాంట్లో ఉన్న పోషక పదార్థాన్ని లాస్ అవుతున్నాం. అప్పుడు అది కాకుండా జంక్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ తిని దానిలో ఉన్న బ్యాక్టీరియా, పారాసైట్స్ అని మన బాడీలోకి తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది డే టు డే లైఫ్లో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, హెడేక్, ఫీవర్, కోల్డ్, కాఫ్ అని. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మనకు చెప్పొస్తాయండి, పలానా టైంలో వస్తున్నాను, పలానా ప్లేస్లో వస్తున్నాను చెప్పైతే రాదండి. ఇదన్నీ మన సెల్స్ డ్యామేజ్ మీదే ఉంటుంది. మనకు వస్తున్న అనారోగ్యాల్లో 60% అనారోగ్యాలకు కారణం సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్లే. యాక్చువల్ చెప్పాలంటే మన బాడీ బాగా నరిష్ కావాలంటే మనకి సాల్ట్, షుగర్, ఆయిల్ 3 ఇంపార్టెంట్. ఈ 3 లేకపోతే ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయలేం.
ఈ మూడు ఇంపార్టెంట్. బట్ షాప్లో దొరికే తెల్ల సాల్టు, తెల్ల షుగరు, ఆయిల్ ప్యాకెట్ కాదండి. ఇది దేవుడిచ్చిన వరమే అంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ ప్రతి దాంట్లోనే ఇవి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, అడిషనల్గా యాడ్ చేసుకోవడంలో అనారోగ్య పాలవుతున్నాం. అండ్ ఎప్పుడు కానీ సాల్ట్, షుగర్, ఆయిల్ బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువ అయిన కష్టమే, తక్కువ అయిన కష్టమే. హై బీపీ కన్నా లో బీపీ చాలా డేంజర్ అనమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్థూలకాయస్థులు. ఈరోజు లావుతున్న సంఖ్య పిల్లలు 2 ఇంతలు, పెద్దవాళ్ళు 3 ఇంతలు అవుతున్నారు. పిల్లలు ఎప్పుడైతే లావు ఉంటారో వాళ్ళ గ్రోత్ కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటుందండి. ఈరోజు మనకు వస్తున్న బీపీ, షుగర్, హార్ట్ అటాక్కి స్థూలకాయ కూడా ఒక కారణం. ఇవి మన బాడీ రక్త కణాలండి. మన బాడీలో 100,00,000 కణాలు ఉంటాయి, రక్త హెల్తీ కణాలు. ఎప్పుడైతే ఫ్యాట్ తీసుకున్నామో కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందండి. దానికి ఎప్పుడైతే సాల్ట్ యాడ్ అవుతుందో బ్లడ్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. రిజల్ట్ ఈజ్ అ స్ట్రోక్, హార్ట్ అటాక్. మన బ్యాడ్ లక్కర్ అంటే ఈ హార్ట్ అటాక్ని ముందే కనుక్కోవడం కాదండి. అందుకోసం ఇది ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది. హార్ట్ అటాక్ అనేది ఆల్ ఆఫ్ సడన్ వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో చనిపోతున్న వల్ల 60% మంది హార్ట్ ప్రాబ్లంలో చనిపోతున్నారు. కానీ మన ఇండియాలో 80% మంది, అంటే 1000 మంది చనిపోయారంటే 800 మంది హార్ట్ ప్రాబ్లంలో చనిపోతున్నారు. అట్ ద సేమ్ టైం డైట్ అని చెప్పి చాలామంది భోజనం తినడం మానేస్తారు. ఏరంటే డైట్లో ఉన్నానంటారు. డైట్ అంటే భోజనం తినడం మానడం కాదండి. రోజుకి 5 సార్లు తిన్నాని డైట్ అంటారు. అఖిలే నాగేశ్వర్ ఎప్పుడు తన ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు, ఎవ్రీ 3-4 అవర్స్ కొద్ది కొద్దిగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం తినకుండా ఉండిపోతామో దట్ లీడ్స్ టు బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్, కిడ్నీ ప్రాబ్లమ్ అంతా దారితీస్తుంది. అందుకోసం మీ భోజనం తక్కువ అంచనా అయ్యకూడదండి. అది ఒక్కొక్కసారి పర్మనెంట్ హెల్త్ డ్యామేజ్, డెత్ కూడా దారితీస్తుంది. సో హిపోక్రటీస్ ఈజ్ ద పర్సన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారండి. ఈరోజు మనం వాడుతున్న ఇంగ్లీష్ మందులు కనుగొంది ఇతను ఎప్పుడు, బిఫోర్ క్రీస్ట్ అంటే ఇప్పటికి 2,400 సంవత్సరాల ముందు. తను అప్పుడే చెప్పారు, ఇప్పటికైనా సరే 2,000 సంవత్సరాల తర్వాత మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం తినే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఫుడ్కి మించి మెడిసిన్ లేదు. లెట్స్ యువర్ ఫుడ్ బీ యువర్ మెడిసిన్, లెట్ యువర్ మెడిసిన్ బీ యువర్ ఫుడ్. ఈరోజు కరోనా విషయంలో ప్రూవ్ అయింది కూడా అదే అండి. చాలామంది క్వారంటైన్లో ఉండి మంచి ఫుడ్ తిననే కోలుకోగలిగారు. అంటే ఫుడ్కి మించి మెడిసిన్ లేదని మనకు ప్రూవ్ అయింది. బట్ కరెక్ట్ డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది మనం తినే ఫుడ్ మీద ఆధారపడుతుంది. దాన్ని మనం వండే విధానం, దాన్ని స్టోర్ చేసే విధానం మీద ఆధారపడుంది. అఫ్కోర్స్ న్యూట్రికుక్ హ్యాస్ అ సొల్యూషన్ అనమాట. న్యూట్రికుక్ నల్లి సొల్యూషన్ ఉంది. అందుకోసమే ఇల్లు ఎక్కడుందో న్యూట్రికుక్ వేరే అక్కడ ఉండాలనేది మన మెయిన్ అంబిషన్ అనమాట. ఎందుకంటే హెల్తీ ఫ్యామిలీస్ నుంచే హెల్తీ నేషన్ వస్తుందండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఇండియాస్ బెస్ట్ కుక్వేర్, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, న్యూట్రికుక్. ఈ కుక్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఆయిల్ లేకుండా, వాటర్ లేకుండా ఫుడ్ తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఆయిల్ అంటే ఆరోగ్యానికి మంచిది కాదు, వద్దు, బాగానే ఉంది. మరి వాటర్ ఎందుకు వద్దండి? ఎందుకంటే వాటర్కు ఒక గుణం ఉంది. ఏదైనా పదార్థం మనం వాటర్లో వండితే దాంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం వాటర్ గుంజేసుకొని ఆవిలో తోసేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, మనం ఇంట్లో టీ తయారు చేస్తాం. టీ తయారు చేసేప్పుడు ఏం చేస్తామండి? టీ పౌడర్ని నీళ్ళలో వేసి బాగా మరిగిస్తాం. మరిగించిన తర్వాత వడగట్టి ఆ టీ పొడిని పడేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే పిప్పి, దాంట్లో ఏమీ లేదు కాబట్టి. అదే టీ పౌడర్ మన చెన్నెల నీళ్ళలో వేస్తే డికాషన్ అవుతుందా? కాదు. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడే డికాషన్ రెడీ అవుతుంది. మరి కూరగాయలు ఏం చేస్తున్నామండి? ఈరోజు కిలో 100 రూపాయలైనా కూరగాయలు కొనుక్కొచ్చి అదే విధంగా నీళ్ళలో ఉడకపెడుతున్నాం. ఉడకపెట్టినప్పుడు దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని నీళ్ళకి వచ్చి మాక్సిమం ఆవిరిలో వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి. ఉన్న వాటర్ కొంతమంది పోతారు, కొంతమంది పారబోస్తారు. కానీ మనం తినే కూరగాయలు లైక్ టీ పౌడర్, పిప్పి, అక్కడ పిప్పిని పడేస్తున్నాం, అదే పిప్పి చేసుకుని ఇక్కడ తింటున్నాం. అందుకే నేచర్ కూర, యోగా వీళ్ళంతా పచ్చి తినమంటారు. అంటే వాళ్ళు పచ్చి తింటే మంచిదని చెప్పట్లేదండి. ఉడకపెడితే విటమిన్స్ పోతున్నాయి, బాడీకి విటమిన్స్ లేకపోతే అనారోగ్యాలు వస్తాయి కాబట్టి పచ్చి తినమంటారు. క్యారెట్తో తినగలుగుతాం కానీ అన్ని కూరగాయలు తినలేము కదండి. బట్ యాక్చువల్ చెప్పాలంటే కూరగాయలు 90% వాటర్ ఉంది. మీరు ఏదైనా కూరగాయలు కట్ చేసి చూడండి, ఎంత వాటర్ ఉంటుంది దాంట్లో. ఎంత వాటర్ ఉంటుందంటే కూరగాయల మధ్యలో కోడిగుడ్డు పెడితే గుడ్డు కూడా ఓడిపోయి ఎంత వాటర్ ఉంది. కానీ మనం అంత వండుకొని ఎందుకు వేస్తున్నాం అంటే మెయిన్ ప్రాబ్లం మన బ్యాడ్ కుక్వేర్. మన ఇంట్లో ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టిన తక్షణం మాడిపోతుంది. మాడిపోతున్న భయంతో మనం వాటర్ వేసి మొత్తం విటమిన్స్ అన్ని లాస్ట్ చేసుకుంటున్నాం. బట్ ఈ కుక్వేర్ స్టవ్ మీద మీరు ఎంతసేపు పెట్టినా మారదు, ఎంటీ వెజల్ని. కాబట్టి దాంట్లో ఉన్న వాటర్తో కుక్ చేయడం వల్ల కలర్, ఫ్లేవర్, స్ట్రక్చర్ ఏమీ చేంజ్ కాదు. ఈరోజు ఈ పిక్చర్లో మీరు ఎంత కలర్ఫుల్గా చూస్తున్నారో ప్రాక్టికల్గా వండి చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు. ఇన్ని సంవత్సరాలుగా మనం ఇంత వేస్ట్ తిన్నామా, ఇంత పిప్పిని తిన్నామా అంటారు. అండ్ దిస్ గివెన్ బై వన్ యూనివర్సిటీ అండి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ వాటర్ వితౌట్ వాటర్? అంటే వాటర్లో కుక్ చేయడం వల్ల మనకి ఎంత పర్సంటేజ్ విటమిన్స్ వస్తున్నాయి, వాటర్ లేకుండా ఎంత వస్తుంది అనేది. విటమిన్ ఏ మన కంటికి చాలా ఇంపార్టెంట్. ఈరోజు 3వ తరగతి కలర్దాలు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన వాటర్లో కుక్ చేయడం వల్ల మనకు వచ్చేది 36%, అదే వాటర్ లేకుండా 62%, ఆల్మోస్ట్ 100% మోర్ అండి. అదే కాల్షియం ఈరోజు 30 సంవత్సరాలు కీళ్ళనప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాటర్లో వండితే మనం 25% వస్తుంది. అదే వితౌట్ వాటర్ 88%, మోర్ దెన్ 200% వస్తుంది. ఐరన్ మన ఇండియాలో 80% ఆడవాళ్ళు, పిల్లలు అనమేకండి, బికాస్ వీ గెట్ ఓన్లీ 5%. అదే వితౌట్ వాటర్ 71%, ఫాస్ఫరస్ 21, వితౌట్ వాటర్ 78. విటమిన్స్ మినరల్స్ మనకి ఎక్కడి నుంచి రావాలండి? మనం తినే ఫుడ్ నుంచి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ నుంచి పోగొట్టుకుని ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్, బి కాంప్లెక్స్, సి ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అండ్ ఇంకొక విషయం ఆయిల్ అండి. ఆయిల్ ఎందుకోసం వాడుతున్నామండి మనం? సో చాలామంది ఏమంటారు, ఆయిల్ ఎందుకు వాడతారంటే రుచి కోసం అంటారు. సో ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అండి. ఉప్పు టేస్ట్ చేశారు, ఉప్పు ఏ టేస్ట్ వస్తుంది? ఉప్పుగా ఉంటుంది. కారం కారంగా ఉంటుంది, చక్కెర తీగా ఉంటుంది. మరి ఆయిల్ ఏ టేస్టో చెప్పగలుగుతారండి? యాక్చువల్లీ ఆయిల్కి రుచి లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ వేసి ఉన్న రుచి వెళ్ళిపోతుంది. ఆ రుచి తీసుకోవడానికి మళ్ళీ మనం మసాలా, గరం మసాలా వేసి రుచి తీసుకొస్తున్నాం. 99% ఆయిల్ వాడడానికి మెయిన్ కారణం మన గిన్నెలు మాడిపోతాయన్న ఉద్దేశంతో. సి మీరు ఒకసారి మన చిన్నతనంలో మీరు ఆలోచించండి, వంటకి ఆయిల్ వాడేవాళ్ళు కాదు. పోపు పెట్టేటప్పుడు ఒక గరెట్లో ఆయిల్ వేసి పోపు పెట్టి పైన వేసేవాళ్ళు.
కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మన లైఫ్ కుకింగ్ స్టైల్ మార్చుకున్నాం. కుక్వేర్ స్టవ్ మీద పెట్టినప్పుడే పోపు వేయడం మొదలు పెట్టుతున్నాం. సో ఒక గరిటలో 4 చుక్కల ఆయిల్ సరిపోయింది, ఒక గిన్నెకి ఎంత ఆయిల్ వేయాలండి? సో అలా మన కుకింగ్ మెథడ్ని మార్చుకొని ఆయిల్ కన్సెప్షన్ ఎక్కువ చేసుకున్నాం అనమాట. సో ఇంట్లో ఆడవాళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమించేది గిన్నెల్ని, గిన్నెల్ని కాపాడని చెప్పి గుండెకి తోలు పెట్టుకుంటున్నాం. బట్ ఈ కుక్వేర్ స్టవ్ మీద ఎంతసేపు పెట్టినా మారదు కాబట్టి దాంట్లోనే ఆయిల్తోనే కుక్ చేయడం వల్ల మీకు ఎక్సెస్ క్యాలరీస్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం క్యాలరీస్ బ్యాడ్ క్యాలరీస్ వచ్చేది ఆయిల్ నుంచి. ఎప్పుడైతే మీరు ఆయిల్ తగ్గిస్తారో దాంట్లో ఉన్న క్యాలరీస్ మొత్తం మీకు ఎక్సెస్ క్యాలరీస్ ఆయిల్ వల్ల వచ్చే క్యాలరీస్ తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ 125% ఉండేది విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్ 75%కి వచ్చేస్తుంది. అండ్ చికెన్ 136 ఉండేది 90% వచ్చేస్తుంది, అదే ఎగ్స్ 160 ఇది 90% వచ్చేస్తుంది. సో ఆయిల్ నుంచి మ్యాక్సిమం క్యాలరీస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం మెటల్. మట్టికుండలు వండిన రోజులు అందరూ జనాలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఎప్పుడైతే మెటల్స్ వచ్చాయో, ఎస్పెషల్లీ అల్యూమినియం, అల్యూమినియం మన ఇండియాకి ఎలా వచ్చింది తెలుసండి? బ్రిటిషర్స్ మన కోసం తయారు చేసిన మెటల్ అది. జైలులో ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు నర్వ్స్ సిస్టమ్ మీద దెబ్బ కొట్టాలని దాంట్లో వండడం సర్వ్ చేయడం పెట్టి స్లోలీ మార్కెట్లో డంప్ చేశారు. అల్యూమినియం వెజల్లో వాటర్ పోసుకోండి, ఈవినింగ్ కల్లా మీకు వైట్ పౌడర్ వచ్చి ఉంటుంది. అదే చాపల కూర, టమాటా కూర చేసి చూడండి, ఎల్లో పౌడర్ ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ ఇస్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. ఈరోజు మనకు వస్తున్న అల్జూమర్ డిజీజ్కి మెయిన్ కారణం ఇదే, మతిమరుపు, నర్వస్ ప్రాబ్లమ్, షివరింగ్ అన్నిటికీ. నెక్స్ట్ నాన్స్టిక్, నాన్స్టిక్ డబుల్ డేంజర్ అండి. ఏంటంటే నాన్స్టిక్ కూడా అల్యూమినియమే, అల్యూమినియం గిన్నెకి రంధ్రాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆయిల్ కన్సెప్షన్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం. ఆయిల్ తగ్గించాలని పూత పోసారు టెఫ్లాన్ కోటింగ్, అది కెమికల్. అదేమవుతుంది, ఫుడ్తో పాటు కడుపులోకి పోవడం వల్ల క్యాన్సర్ ప్రాబ్లం పెరిగిపోయింది. స్టీలు, బోరోసిల్ ఇవన్నీ మాడిపోతుంటాయి, వండుకోలేకపోతున్నాం. అందుకోసమే వీ టేక్ ద సర్జికల్ స్టీల్. సర్జికల్ స్టీల్ అంటే పేరు వినారండి, 316L అంటారు. ఇది హాస్పిటల్ ఇండస్ట్రీలో వాడతారు, మన బాడీ ఫ్రాక్చర్ అయినప్పుడు రాడ్స్ కానీ స్టంట్స్ కానీ. అఫ్కోర్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్, ఒక కత్తిరే 4-5 వేలు ఉంటుంది. మెటల్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోకూడదని సర్జికల్ స్టీల్ తీసుకున్నామండి. ఈ కుక్వేర్ యొక్క మెయిన్ టెక్నాలజీ వచ్చి ఈ బేస్ అండి. ఈ బేస్ వచ్చి కుక్వేర్కి హృదయంలాగా పనిచేస్తుంది. ఇది మోర్ దాన్ 16 మెటల్స్ తీసుకొని హై టెంపరేచర్లో మెల్ట్ చేసి 2000 టన్స్ ప్రెజర్తో కంప్రెస్ అయింది. దానివల్ల ఏమైందంటే ఈ మొత్తం మెటల్ ప్యాక్ అయ్యి ఒక్కటిగా అయిపోయింది, లోపల ఒక గాలి పొడకంత గ్యాప్ లేదు. సో దాని నుంచి ఏంటంటే మనకి మంట సెంటర్లో ఉండక్కర్లేదు, సైడ్లో ఉన్న చాలు, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ వర్క్స్ యాజ్ ఏ స్టోరేజ్ బ్యాటరీ, ఒకసారి హీట్ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ చాలాసేపు వరకు వేడి అలాగే ఉంటుంది. సో దీని ప్లస్ దీన్ని మోనోకూలింగ్ సైడ్స్ అంటారు. ఇక్కడ కన్నా టెంపరేచర్ తక్కువగా ఉంటుందండి. ఇది కూల్ హ్యాండిల్స్, వేడెక్కదు. ఎందుకంటే మన ఇంట్లో అన్నిటికన్నా ఘోరమైన వస్తువు ఏంటంటే మసి గుడ్డ అండి, దాంట్లో లక్షల కొద్ది బ్యాక్టీరియా ఉంటాయి. ప్లస్ ఇది డబుల్ పోర్టేజ్, ఈజీగా ఒంపుకోవచ్చు, వలకదు, చిన్న బాట కూడా ఒంపుకోవచ్చు అనమాట. ప్లస్ మూత కూడా కరెక్ట్గా కూర్చుంటుంది, చేయి కాలకుండా ఈ నాభి హెల్ప్ చేస్తుంది అండి. అదే కాకుండా మనం వండేటప్పుడు అస్తమానం ఓపెన్ చేసి చూస్తుంటాం ఉడికిందా లేదని. ఇక్కడ ఓపెన్ చేసే పని లేదు, ఇక్కడ నాభుని చూసారా, నీళ్ళు గ్రీన్ ఎండింగ్ వస్తే మన ఫుడ్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లేడీస్కి వండేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ మూత తీస్తేనే ఆవిరి నీళ్ళు మింద పడుతుంటాయి, బట్ ఇక్కడ వచ్చి ఆవిరి నీళ్ళు వచ్చి గ్రోవర్లో కూర్చుంటుంది, దాన్ని మళ్ళీ ఫుడ్ లేక్ పోర్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మినరల్స్ మన ఆవిరిలో లాస్ అవుతున్నాం. ప్లస్ లిడ్ ఓపెన్ చేసిన పెట్టడానికి చాలా ప్లేస్ ఎదుగుతారు, బట్ పక్కన పెట్టుకోవచ్చు, హ్యాండిల్ పైన పెట్టుకోవచ్చు, గరిటె కూడా కలిపెట్టాక ఈ హ్యాండిల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ కుక్ చేసిన తర్వాత కుక్కర్ డైనింగ్ టేబుల్ మీద తీసుకోలేము, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. దాంట్లో ఉన్నవి మళ్ళీ వేరే క్యాస్టర్ షిఫ్ట్ చేస్తున్నాం, దానివల్ల గిన్నెలు పెరుగుతున్నాయి, వాషింగ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అన్నీను. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు దీన్నే డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి లిడ్ని కింద పెట్టి కోస్టర్ లాగా వాడుకోవచ్చు, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎలగంట లుక్ ఉంది, ఫుడ్ చాలా సేపుకు వేడిగానే ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇది మల్టీ కుకింగ్ సిస్టమ్ అండి. అంటే ఏంటంటే మన ఇంట్లో టీ కో గిన్నె, పాల గిన్నె, రైస్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, తవా, కడాయి, ఓవన్ అని చెప్పి ఎన్నో వస్తువుల్ని పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు, ఉంటుంది. కానీ మీరు నమ్ముతారండి, ఇది ఈ ఒక్క కుక్వేర్లోనే మార్నింగ్ టీ కాఫీ కా నుంచి రాత్రి భోజనం వరకు ఏదైనా ఈ ఒక్క దాంట్లోనే వద్దండి. ఓన్లీ సైజ్ ఆర్ డిఫరెంట్ మన కన్వీనియంట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చపాతి పుల్కా చేయాలనుకోండి, దీన్నే తవాగా వాడుకోవచ్చు, పుల్కా చపాతి. అదే పిజ్జా చేయాలనుకోండి, పిజ్జా బేస్ రెడీమేడ్ దొరుకుతుంది, మీ కాసిన టాపింగ్ వేసి దీంట్లో పెట్టే స్టవ్ మీద పెట్టి దీంట్లో పెట్టేస్తే చాలు పిజ్జా బేస్. 8 to 10 మినిట్స్లో పిజ్జా రెడీ అవుతుందండి. ఆ పిజ్జా కారణంలో కూడా మీకు అంత క్రిస్పీనెస్ రాదు. అదే వేళలో ఇంకొక పిజ్జా మంట లేకుండా ఇంకొక పిజ్జా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా రైస్ పప్పు చాలా బాగా వస్తుంది, రైస్ పొడి పొడిగా వస్తుంది, మెతుకు మెతుకు కతుక్కోదు. బట్ పప్పు మెయిన్ అండి. ఈరోజు మన బాడీలో ప్రోటీన్స్ బాగా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే మనము పప్పు, ఒకప్పుడు మన ఇంట్లో పప్పు గుర్తుండేటది ఆ చెక్కది, ఆ పప్పు గుత్తి ఇప్పుడు పక్కన పడేసి మనం ప్రెజర్ కుక్కర్లో 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టేస్తున్నాం. అది చాలా తప్పండి. ప్రెజర్ కుక్కర్ అనేది ఒక మటన్కి మాత్రమే వాడాలి, ఎందుకంటే అది తీసుకొచ్చింది మటన్ కోసమే. కమ్యూనికేషన్ దాంట్లో పప్పు కూరగాయలన్నీ వండి అన్నీ పోగొట్టుకుంటున్నాం. పప్పు ఎప్పుడు పగలకూడదండి, పప్పు పప్పుగానే ఉండాలి, మనం మెదపాలి, అప్పుడే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ప్లస్ ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ కుక్కర్ సపరేట్గా అక్కర్లేదు, ఇడ్లీ రేకులు ఉంటే చాలు, దీనిలో వాటర్ పోసి మనం ఇడ్లీ ప్లేట్స్ దీంట్లో పెట్టండి. 2 ప్లేట్స్ ఓకే, ఒకవేళ 4-5 ప్లేట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు హైట్ పెంచుకోవడానికి మల్టీపర్పస్ బౌల్, రివర్స్ బౌల్ అనమాట. ఇప్పుడు ఈజీగా 5-6 ప్లేట్స్ వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ ఇడ్లీ, మీరు తందూరి టైప్ మొత్తం కోడిని తయారు చేసుకోవాలనుకోండి, కోడికి మసాలా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ పెట్టాలి, ఎందుకంటే మసాలా బాగా లోపలికి వెళ్ళడానికి. దాని తర్వాత మీకు ఒక స్పూన్ ఆయిల్ గ్రీస్ చేసి ఆ కోడిని 4 వైపులా రోస్ట్ చేసి క్లోజ్ చేసి కుక్ చేయండి. ఎక్సలెంట్ రోస్ట్ చికెన్ తయారు చేసుకోవచ్చు ఫుల్ బర్డ్ని. అలాగే అదే ఇది ఓన్లీ హైట్ పెంచుకోవడమే కాకుండా ఈ కుక్వేర్ యొక్క లిడ్ దీనికి సెట్ అవుతాను, క్యాసలోగా వాడుకోవచ్చు. ప్లస్ మధ్యాహ్నం బిర్యానీ సాంబార్ ఉంది, రాత్రి వేడి చేయాలి, స్టవ్ మీద పెడితే టేస్ట్ మారిపోతుంది. అదే ఓవెన్లో పెట్టినా, అదే మీరు దీన్ని వాటర్ పోస్తే దీన్ని మళ్ళీ రీహీట్ చేసుకోవచ్చు.
మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్స్ ఎందుకున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టవ్ మీద ఈ కుక్వేర్ ఉంది అప్పుడు దీనికోసం మళ్ళీ ఈ సైజు తీసుకునే పని లేకుండా దీంట్లో పెట్టి చేసుకోవచ్చు, ఆ విధంగా రీహీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఆల్సో మల్టీపర్పస్ అండి, స్టీమర్ అండ్ రింగ్. మనం కేక్స్ బిస్కెట్స్ చేసేటప్పుడు ఓవెన్ అక్కర్లేదు. ఈ స్టీమర్ని ఈ విధంగా రివర్స్ చేసి మీరు కేక్ మిక్స్ చేసిన కంటైనర్ దీనిపైన పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కేక్స్ బిస్కెట్స్ అన్ని కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఓన్లీ స్టీమ్ అది కాకుండా స్టీమ్ చేసుకోవాలి. వినాయక చవితి కుడుములు, స్టఫ్డ్ క్యాప్సికమ్, స్టీమ్ ఫిష్, చికెన్ ఏదైనా ఆవిరి పెట్టుకోవాలనుకోండి కింద వాటర్ పోసి ఆవిరి పెట్టుకోవచ్చు. లేదు కింద ఒక ఐటెం పైన ఒక ఐటెం, రెండు ఐటమ్స్ ఒకేసారి మనం వండుకోవచ్చు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో మన గ్యాస్ కూడా షార్టేజ్ వస్తుంది, మనం గ్యాస్ కూడా సేవ్ చేయాలి. పాత రోజుల్లో కొండ మీద కొండ పెట్టి వండేవాళ్ళు, అదేవిధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి వండుకోవచ్చు. ఎందుకంటే ఈ హీట్ని తీసుకొని మళ్ళీ ఈ కుక్వేర్ కుకింగ్ కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. ప్లస్ అదే కాకుండా స్వీట్స్ మీరు పాల్కోవా, ఫ్రూట్ జామ్స్, మైసూర్ పాక్ ఏమైనా తయారు చేసేటప్పుడు మీ 50% షుగర్ తగ్గిపోతుందండి. కారణం ఏంటంటే నేచురల్గా ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ పాలలో స్వీట్నెస్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, వండేటప్పుడు అస్తమానం కలుపుతూ ఉంటాం, కలుపుతూ ఉండడం వల్ల ఆవిరిలో వెళ్ళిపోతుంది కాబట్టి షుగర్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఎక్కువ కలిపే పని లేదండి, సిమరింగ్ ప్రాసెస్. ఈ రింగ్ పెట్టి ఒక రెండు సార్లు కలిపేసి ఈ చిన్న లిడ్డి పెట్టారనుకోండి, సిమర్ అవుతుంటుంది కాబట్టి మనం ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఇంకా పూరీలు బజ్జీలు చేసేప్పుడు దీన్ని కడాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే మామూలు మన కడాయిలో మన పూరీలు బజ్జీలు చేసినప్పుడు ఆయిల్ నలిపొచ్చి మందం వచ్చేస్తుందండి, అన్సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ యాసిడ్స్గా మారుతాయి. బట్ దీంట్లో మందం రాదండి, కొన్నప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అప్ టు 5 times వాడుకోవచ్చు. ఆ విధంగా దీన్ని కడాయిగా వాడుకోవచ్చు. దీంట్లో రోస్ట్ పాపడ్, పాప్కార్న్, అసలు దీంట్లో చేయలేని వంట అంటూ లేదండి. అండ్ మోరోవర్ ఇది ఈజీ వాషింగ్, ఆఫ్టర్ ప్రజెంటేషన్ మీరు కుకింగ్ ప్రజెంటేషన్ తర్వాత వాషింగ్ ఎంత క్లీన్గా ఈజీని కూడా చూడొచ్చు. అండ్ ఈజీ స్టోరేజ్ కూడా, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. వాష్ చేసిన తర్వాత అన్ని కుక్వేర్లు మనం ఒక చోటకి తీసుకొచ్చి పెట్టేయచ్చు. ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి. ఎనీ ఫ్యామిలీ ఒక 3 to 5 కుక్వేర్స్ ఉంటే మొత్తం వంట కదండి. మార్నింగ్ టీ, కాఫీ టు నైట్ డిన్నర్ ప్రతి ఒక్కటి దీంట్లోనే వండుకోవచ్చు అన్నమాట. అలా మీరు ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ 10% అండి. దీంట్లో చేయలేని వంట అంటూ లేదు, కానీ మెయిన్ వచ్చి ఆరోగ్యం. ఎందుకంటే కూరగాయలు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రోజుకి 2 పూట్ల కూరగాయలు తినకపోతే మన అనారోగ్యాలు అనేది మనం కంట్రోల్లో ఉండదండి. సో ఈరోజు చూసిందా, నేను ప్రాక్టికల్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీరు ప్రాక్టికల్గా చూడాలనుకుంటే వీఆర్ గివింగ్ ఫ్రీ హోమ్ ప్రజెంటేషన్. ఎందుకంటే చూడదానే మనం నమ్మగలుగుతాం, ఇది పాత్ర కాదండి మన ఆరోగ్యం. ఈ కింద నెంబర్కి కాల్ చేశారంటే మేము ప్రాక్టికల్గా మీకు మీ ఇంటికి వచ్చి ప్రాక్టికల్ ప్రజెంటేషన్ చూపిస్తాం. ఈ ప్రజెంటేషన్ ఫుల్లీ ఫ్రీ ప్రజెంటేషన్ అండి, ఇక్కడ మేము ఎటువంటి సేల్స్ యాక్టివిటీస్ చేయం, మీరు నచ్చితేనే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.